Sir, welcome to Andhra Vice Business Indy. నా పేరు పరహాల్ రెడ్డి. నేను కార్మిక శాఖలో జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కింద ఈ మూడు జిల్లాలకి లో ఉన్న వేరియస్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఫ్యాక్టరీస్ వీటిలన్నింటినీ చూస్తుంటాను. కార్మిక శాఖ పూర్వం ఎన్ఫోర్స్మెంట్ ఓరియంటెడ్గా ఉండేది. దాంట్లో ఇన్స్పెక్షన్స్ అని, అలాగే కేసెస్ ఫైలింగ్ అని, నైట్ క్లోజర్స్ అని, లేకపోతే సండే క్లోజర్స్ అని ఇలాంటి అంటూ చేసి ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరళీకృతం దీంట్లో 360 రోజులు కూడా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే విధంగా వాళ్ళు బాగోగులుంటూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దృక్పథంతో వేరియస్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి కార్మిక సెక్షన్ ప్రక్షాళన చేయడం జరిగింది. అలాగే కార్మికులకు కూడా రకరకాలైన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసి అట్టడుగునున్న కార్మికులకు అందరికీ ఈ సదుపాయాలన్నీ వెళ్ళేలాగా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఇనీషియల్గా ఈ అసంఘటిత కార్మికులకు భవన నిర్మాణ కార్మిక బోర్డు ద్వారా ఒక బోర్డు స్థాపించి 15 లక్షల మందిని ఎన్రోల్మెంట్ చేయటం జరిగింది. ఈ భవన నిర్మాణ కార్మికుల్ని వాళ్ళు దాంట్లో రకరకాల స్కీమ్స్, అందులో యాక్సిడెంటల్ డెత్ అయితే 5 లక్షలు, లేకపోతే న్యాచురల్ డెత్ అయితే 60,000, అలా వేరియస్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసి చూసిన తర్వాత ఇది ఈ ఒక్క రంగానికే కాకుండా అన్ని రంగాలకు కూడా దీన్ని విస్తరిస్తే బాగుంటుందనే దృష్టితోటి అసంఘటిత కార్మిక చట్టం అని ఒకటి తీసుకొచ్చి అందులో అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరినీ చేసి ఒక చట్టం తీసుకొచ్చారు. దాంట్లో తీసుకొచ్చిన తర్వాత దేశంలోనే మొట్టమొదటగా పైలట్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసి రవాణా డ్రైవర్లకి, అలాగే కొబ్బరి చెట్టు దింపుడు కార్మికులకు ఒక స్కీము ఇంప్లిమెంట్ చేసి ఆ స్కీమ్ ద్వారా వాళ్ళకి జరిగిన ప్రయోజనాలు చూసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బాగా ఇంప్రెస్ అయ్యి, ఇది 10,000 మందికో లేకపోతే 100,000 మందికో చేయటం కరెక్ట్ కాదు, మన రాష్ట్రంలో ఉన్న అసంఘటిత కార్మికులందరికీ కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తే మంచిది, ఎంత ఖర్చు అయినా పర్లేదు అని చెప్పి ఆయన చాలా డేరింగ్ స్టెప్ తీసుకుని మన దేశంలోనే ఫస్ట్ టైము అసంఘటిత కార్మికులకు చంద్రన బీమా అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. మన జనాభా 5 కోట్లు అయితే 2 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉంటారన్నది మన ఎస్టిమేషన్ ఒరిజినల్గా. అలాగే మేము చెప్పగానే ఈ 2 కోట్ల మందిని మనం ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయించాలని వేరియస్ ఆర్గనైజేషన్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పటికీ ఇది స్టార్ట్ చేసిన 6 నెలల్లో 2,03,00,000 మందిని రిజిస్ట్రేషన్ చేసి 100% మనం అనుకున్న టార్గెట్ని చేయటం జరిగింది. దీంట్లో కూడా ఎవరైనా చనిపోతే, యాక్సిడెంట్లో చనిపోతే 5 లక్షలు, అలాగే తర్వాత న్యాచురల్ డెత్ అయితే 30,000 వస్తుంటాయి. 3,491 యాక్సిడెంట్లు క్లెయిమ్స్ వచ్చినాయి. సుమారు 2,000 మంది వరకు ఆల్రెడీ 5-6 లక్షల చొప్పున వాళ్ళకి అందజేయటం జరిగింది. అలాగే 28,550 సహజ మరణాల రిపోర్ట్ అయితే సుమారు 27,000 మందికి 30,000 చొప్పుని అందించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే వీళ్ళందరూ కూడా అట్టడుగున్న కార్మికులు కాబట్టి ఈ సహాయం కూడా వాళ్ళకి యాక్సిడెంట్ జరిగిన నెలల్లోని,
చంద్రబాబు నాయుడు గారు అయితే 15 రోజుల్లోనే వాళ్ళకి ఇమీడియట్గా సహాయం అందించాలని చెప్పి ఆదేశించడం జరుగుతుంది. బట్ మనకున్న చిన్న 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 ప్రాబ్లమ్స్ని అధిగమిస్తూ నెలలోపునే మనం సెటిల్మెంట్ చేయటానికి చేస్తున్నాం కూడా అని. ఇది కాకుండా సంక్షేమ బోర్డును ఒకటి స్థాపించి దాంట్లో షాపుల్లో పనిచేస్తున్న వర్కర్స్కి అలాగే ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్న వర్కర్స్కి కూడా వేరియస్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ స్కీమ్స్ ద్వారా కార్మికులందరికీ ప్రసూతి సహాయం కానీ, వివాహ కానుక కానీ, లేకపోతే ఆదర్శ కుటుంబ ప్రోత్సాహం కానీ, అలాగే ప్రమాద మరణం ఆర్థిక సహాయం కానీ, ఇలాగా వేరియస్ స్కీమ్స్ కింద ఈ వర్కర్స్ కూడా చేస్తున్నారు. సో ప్రస్తుతం కార్మిక శాఖ వెల్ఫేర్ ఓరియంటెడ్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఈ రకంగా చేస్తున్నారు. అలాగే ఏదైతే లైసెన్సులు ఇస్తామో ఆ లైసెన్స్ విధానానికి కూడా ప్రభుత్వం వారు ఆన్లైన్ సిస్టమ్ చేసి ఏ యజమాని కార్మిక శాఖ దగ్గరకు వచ్చి ఈ చుట్టూ తిరిగి లైసెన్సులు తీసుకోక్కర్లేకుండా డైరెక్ట్గా మీ సేవకి వెళ్ళి లేకపోతే ఆన్లైన్లో ఆయన ఆఫీసులో కూర్చుని ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేస్తే ఆయనకి లైసెన్సు స్పాట్లో వచ్చేస్తుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా టైం మిగులుతుంది, వేధింపులు కూడా తగ్గుతున్నాయి. అలాగే ఇన్స్పెక్షన్స్ కూడా చాలా సరళీకృతం చేశారు. దీంట్లో ఏ షాప్కి ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ ఆఫీసర్స్ వెళ్లకుండా ఓన్లీ 1 కేటగిరీ ఆఫ్ ఆఫీసర్ వెళ్ళాలి అనే ఒక నిబంధన పెట్టి, అది కూడా కంప్యూటర్ ద్వారా వచ్చిన షాప్కి వెళ్ళాలి తప్పించి ఈ అధికారి తన ఇష్టానుసారం ఇన్స్పెక్షన్కి వెళ్ళటాక లేకుండా ఆదేశాలు జారీ చేశారు. ఈ రకంగా ప్రస్తుతం మన కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వివిధ రకాలుగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అనుమతి పొంది వేరియస్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మన కార్మిక శాఖ దేశంలోనే అత్యుత్తమ శాఖగా పరిగణించబడింది. ఇప్పుడు మనం సుమారు మన ఈ 3 జిల్లాల్లోనూ సుమారు 2 లక్షల షాప్స్ రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈచ్ ఇన్స్పెక్టర్కి నెలకి 16 ఇన్స్పెక్షన్స్ చొప్పుని జిల్లాకి 16 మంది ఉంటారు. సో ఆ రకంగా ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు. కార్మికులకు సంబంధించి ప్రభుత్వం కొత్తగా చేపట్టిన పథకాలని, మంచి మంచి స్కీమ్లన్నీ కూడా బాగా వివరించారు. అది నిజంగా కార్మికులకు ఎంతో ఉపయోగపడే విధంగానే ఉంది. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పారు. ఆ పేపర్ పరంగా కూడా మేము మీ సంక్షేమ మండలికి మీ తర్వాత వీటికి కూడా సపోర్ట్గా ఉంటాం. థ్యాంక్ యూ.